हाय फ्रेंड्स वेलकम टू रत्न कॉम्पिटिटिव चैनल इंका एवरैता क्रोतगा चूस्तुन्नारो सो मीरु वेंटने रत्न कॉम्पिटिटिव चैनल मीरु सब्सक्राइब चेसि बेल सिंबल मीरु क्लिक चेस्ते नोटिफिकेशन रूपंलो मीकु अन्नी कूडा चाला क्लियर गा विश्लेषणंगा तेलियजेस्तुंटानु सो फ्रेंड्स इक्कड परीक्षलु अयिते मुगियबड्डायि चाला मंदि कूडा 11 लक्षल मंदि अभ్యర్థులు రాసినటువంటి వారు ఉన్నారు రాయలేనటువంటి వారు ఇద్దరు కూడా అంటే రాసినటువంటి వారు వారి విజయం గురించి రాయలేనటువంటి వారు ఎవరికి వస్తుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ అందులో చాలా మంది కూడా మన వీడియోస్ కింద చూస్తే కామెంట్లలో ఎక్కువగా మొదటి సచివాలయ అభ్యర్థుల గురించి వారి ప్రస్తావన గురించి ఏమయింది ప్రభుత్వం కనీసం మా యొక్క బాధను మా గోడును మా ఆవేదనను పట్టించుకుంటుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు సో అభ్యర్థులు ఎవరైతే వారు ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే రిజల్ట్ అనేది రాబోతుంది కాబట్టి అక్టోబర్ 1 మధ్యాహ్నం 3 గంటలకి మరి ప్రభుత్వం అయితే గనక సచివాలయం గురించి కూడా ప్రత్యేకమైనటువంటి అంటే రిజల్ట్స్ గురించి అలాగే వీటి మీద ప్రస్తావన రాబోతుంది సో ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి అంటే మొదటి సచివాలయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో సో మనం తెలియజేస్తున్నటువంటి ఈ వీడియోలు లేదా మిగిలినటువంటి ఛానల్స్ లోను ఆల్రెడీ గతంలో చాలా చేశారు ఎందుకంటే పేపర్లో అంటే వార్తాపత్రికల ద్వారాగా ప్రకటనల ద్వారాగా వినతి పత్రాల ద్వారాగా ప్రభుత్వానికి చాలా తెలియజేశారు అందులో కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు అన్ని చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు రెండో నోటిఫికేషన్ కూడా సేమ్ ఇదే పరిస్థితి జరిగితే అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి అలాగా పాజిటివ్గా ఆలోచించండి అంటే ఎవరైతే అభ్యర్థులు వారి వెరిఫికేషన్ అయ్యింది ఎక్నాలజ్మెంట్ కూడా చేతిలో వచ్చింది జాయినింగ్ ఆర్డర్ కూడా వచ్చింది కానీ జాయిన్ అవ్వడానికి అవకాశం లేకుండా మొదటి సచివాలయ అభ్యర్థులు పాయింట్లలోనూ లిస్టుల్లో కూడా ఉండిపోయినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు మరి ప్రభుత్వం అయితే మరి అలాంటి వాళ్లను కూడా ప్రస్తుతం ఈ రిజల్ట్ ఇస్తున్నప్పుడు వారిని కూడా మరి దృష్టిలో పెట్టుకొని వారికి ఇవ్వాల్సినటువంటి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తే మరి మొదటి సచివాలయ అభ్యర్థులకు న్యాయం జరిగినట్లుగా ఉంటుంది రెండో సచివాలయానికి రాసినటువంటి అభ్యర్థులు కూడా మంచి చక్కగా మరి రాసినటువంటి ఫలితాల ఆధారంగా వారికి కూడా మంచి జరుగుతుంది అంటే ఇక్కడ ఏం చేయాలి అభ్యర్థులు మరి ప్రభుత్వానికి తెలియజేయాలి ఏదో ఒక రూపంలో మిగిలినటువంటి ఛానల్స్ కూడా చక్కగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ 5 వేళ్ళు వెళ్ళటమే మొదటిగా ప్రధానమైనటువంటి లక్ష్యం అంతేగాని పాజిటివ్గా ఆలోచించండి మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా చదువుతూనే ఉంటారు అందరూ చదువుతారు ఓకేనా నెగిటివ్ కామెంట్స్ రావడం అనేది అందరికీ సహజమే అంతేగాని నెగిటివ్ వస్తున్నాయనే దాని గురించి ప్రత్యేకంగా ఏదీ లేదు సో మనంతా కూడా ఒక ఐక్యత భావాన్ని కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే 1వ తారీఖున జరగబోతున్నటువంటి దాంట్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మొదటి సచివాలయ అభ్యర్థులను కూడా ఒక దృష్టిలో పెట్టుకొని మరి వారికి కూడా తగిన న్యాయం చేస్తే చాలా సంతోషం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్